down, 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 ఇప్పటి వరకు మన హైదరాబాద్ నగరంలో ఒక్క సంవత్సరంలో 28 ప్రాణాలు అగ్ని ప్రమాదంలో పోయాయి. కనీసం నిమ్మకు నీరెత్తనట్టుగా ఏది పట్టింపు లేకుండా కేవలం మాకు ట్యాక్సులు ఇస్తే చాలు, మీ ప్రాణాలు ఉంటే ఉండని గాలిలో కలిసిపోయినా సరే అన్నట్టుగా ఈ రోజు మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ గారు అలాగే గద్వాల్ విజయలక్ష్మి గారు అమ్మ పెద్ద కీలు బొమ్మ లాగా తయారైపోయారే గాని నిజంగా కూడా ప్రాణాలు కోల్పోతుంటే ఎక్కడున్నారు మీరు అంటే కనీసం ఇప్పుడు వచ్చి రేపు జరగకుండా కమిటీలు వేస్తానని చెప్తారు. ఆల్రెడీ డెక్కన్ ప్లాజాలో ఒకసారి ఫైర్ యాక్సిడెంట్ అయినప్పుడు కమిటీలు వేస్తానని చెప్పి రెండు మీటింగ్లు పెట్టిండ్రు, ఇప్పటి వరకు కూడా దాని వేరే బాల్స్ అసలు ఎందుకు జరిగింది కాకుండా ఏమి మెషర్స్ తీసుకున్నారు అన్న దానికి సమాధానం లేదు. దాని తర్వాత పదే పదే ఎన్ని అగ్ని ప్రమాదకాలు అవుతున్నా ఎంతమంది ప్రాణాలు పోతున్నా కూడా పట్టించుకోకుండా ఈ రోజు జీహెచ్ఎంసీ మేయర్ గారు ఉన్నారు. మళ్ళీ ఆమె ఈసారి వచ్చి ఏం చెప్తారో, మొన్న కుక్క కాటుకి అబ్బాయి చనిపోతేనేమో మటన్ వేయట్లేదు చికెన్ వేయట్లేదు అని చెప్పింది. మళ్ళీ ఈ రోజు నిన్న వర్షం పడ్డది చలిగా ఉంది కాబట్టి మంటలు పెట్టుకున్నారని చెప్తారో ఏమో కానీ ఆమె ఫస్ట్ ఆఫ్ ఆల్ పనికి రాకుండా ఆమె అక్కడ కూర్చున్నారు కాబట్టి తక్షణమే రాజీనామా చేయాలి, చేత కాకపోతే ఎవరెవరు తప్పులు చేశాలో వాళ్ళందరినీ రాజీనామా చేయించి మాకు ఇక చేత కావట్లేదు అని చెప్పి ప్రాణాలు కోల్పోయిన వాళ్ళకి క్షమాపణ చెప్పి ముక్కుకి నేల రాసి మరీ ఈసారి క్షమాపణ చెప్పాలి. అంతేగాని వచ్చి సారీలు చెప్తాము వాళ్ళకు ఒక 5 లక్షలు ఇస్తాము 10 లక్షలు ఇస్తాము అని అంటే ఎవరు ఊరుకునే వాళ్ళు కాదు. ఎన్నిసార్లు ప్రాణాలు పోతున్నా కూడా పట్టించుకోకుండా మున్సిపల్ శాఖ మంత్రి ఏమన్నంటే విశ్వనగరం అని అంటారు, గొప్పలు చెప్పుకుంటారు, మైకులు పట్టుకొని మోడీ గారిని గంటలు గంటలు విమర్శిస్తారు కానీ ఒక ప్రాణం పోతే 2 నిమిషాలు కూడా అతను మాట్లాడట్లేదు. దీన్ని బట్టి అర్థమైపోతుంది కేవలం కమిషన్లకి స్కామ్లకి మాత్రమే ఈరోజు రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది కానీ మిగతా వాటికి లేదు. మొన్న కల్వకుంట్ల కవిత లిక్కర్ స్కామ్ చేసిందంటేనేమో తట్టా బుట్ట చదువుకొని మొత్తం పైసలు పెట్టుకొని ఫ్లైట్లకి మరి ఢిల్లీకి పోయిండు. మళ్ళా ఈ రోజు ఇక్కడ 6 ప్రాణాలు కోల్పోతే ఒక్క బీఆర్ఎస్ లీడర్ కూడా ఎందుకు రాలేదు? నిజంగా మీరు తినేది అన్నమే అయితే నిజంగా మీకు సిగ్గుండి మీరు నిజంగా తెలంగాణ ప్రజల కోసమే మీరు పనిచేసేదైతే ఇక్కడికి రండి, ప్రతి ఒక్కరికి క్షమాపణ చెప్పండి, మీరు ఇంకా తప్పులు చేయము అని చెప్పి ఈ మిగిలిన 6 నెలలైనా సరే ప్రజల కోసం పని చేస్తామని చెప్పి హామీ ఇవ్వండి. స్వప్నలో కాంప్లెక్స్ లో జరిగిన అగ్ని ప్రమాదాన్ని పరిశీలించడానికి భారతీయ జనతా పార్టీ కార్పొరేటర్ల పక్షాన మేము వచ్చాం. ఒకవైపు ఇటు ప్రమాదాలు జరుగుతుంటే అటువైపు ప్రజల కోసం పోరాటం చేస్తున్న బండి సంజయ్ గారిని అరెస్ట్ చేయడం, మరోవైపు లిక్కర్ కుంభకోణంలో ఆడపిల్లల పుస్తలు తినడానికి కారణమైనటువంటి ఒక టీఆర్ఎస్ నాయకురాలిని కాపాడటం కోసం యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రాంగము యంత్రాంగము పోలీసు వ్యవస్థ కూడా నిమగ్నమై ఉన్నది. ఇంత పెద్ద సమస్య వరుసగా జరుగుతున్నాయి. ముఖ్యంగా ఈ వ్యాపారవేత్తలు ఇంత పెద్దగా హై డెన్సిటీ పాపులేషన్ ఉన్న ఏరియాస్ లో వరుసగా ప్రమాదాలు జరుగుతుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం గడ్డిబిక్తా ఉందా అని అడుగుతున్నా. ఈరోజు కేటీఆర్ గారు పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు, మీ నాన్నగారు చాలా బిజీ ఉన్నారు మీ చెల్లెని కాపాడడానికి, మరి ప్రజల గురించి ఎవరు పట్టించుకోవాలి? ఇక్కడ వరుస ప్రమాదాలకి కారణమైనటువంటి ఫైర్ సేఫ్టీ స్టాండర్డ్ ని ఆ యాక్ట్ని ఏమైనా అమెండ్ చేసే ఆలోచన మీకుందా లేదా? లోకేష్ కుమార్ గారు అంటారు యాక్ట్ని అమెండ్ చేయట్లేదు వాళ్ళు, దానివల్ల మేము ఏం చేయలేకపోతున్నాం అంటారు. యాక్ట్ చేయడానికి మీరు ముందుకు రావట్లేదు. ఈరోజు ప్రజల ప్రాణాలు పోతూ ఉన్నాయి, ఇంకెన్ని యాక్సిడెంట్లు జరగాలి? అసలు ఇవి అగ్ని ప్రమాదాలేనా లేకపోతే హైదరాబాద్ లో సంఘ వ్యతిరేక శక్తులు ఏమైనా టెర్రరిస్ట్ యాక్టివిటీకి సిగ్నల్ ఇస్తున్నాయా? జనరల్గా ఇటువంటి వరుస ప్రమాదాలు ఒక టెర్రరిస్ట్ యాక్టివిటీకి ఒక సిగ్నల్ కావచ్చు. మరి దీనిపైన ఇంటెలిజెన్స్ సమావేశం నిర్మించారా, లేకపోతే మీ ఇంటెలిజెన్స్ వ్యవస్థ మొత్తం బండి సంజయ్ గారు ఎంపారా, లేకపోతే భారతీయ జనతా పార్టీ నాయకులు ఎంబడే ఎక్కిర్రా? నేను అడుగుతున్నాను, మీకు బాధ్యత లేదు. ఇక్కడ ఉన్నట్టు మంత్రి వారిలు ఉన్నారు, కేంద్ర మంత్రి వారిలు ఏ శాఖ రివ్యూ విద్యాశాఖ రివ్యూ నుంచి మొదలు పెట్టుకుని వారే చేస్తారు. మొన్నటికి మొన్న జరిగిన ఇన్సిడెంట్ లో పక్కనే జరిగింది కదా, పక్కన ఇక్కడికి 2 కిలోమీటర్లు కూడా లేదు జరిగి. ఆ రోజు ఏమన్నారు, మేము కమిటీ వేస్తున్నాము, నెల లోపల యాక్షన్ తీసుకుంటాం, యుద్ధ వార్ ఫూటింగ్ మెజర్ తీసుకు, వార్ ఫూటింగ్ మెజర్స్ అనే వర్డ్ వాడి యుద్ధ ప్రాతిపాదికన మేము చర్యలు తీసుకో ఏం బీకి మీద పడుతున్నాం. ఇప్పటి వరకు సంఘటన జరిగిన 2 నెలలు ఉంటుంది, ఇప్పటి వరకు మీరు ఏం చేశారు, ఏం చర్యలు తీసుకున్నారు, దీనికి సంబంధించి చట్ట సవరణ ఏమైనా చేశారా,
కమిటీలు ఏమైనా ఇస్తారా? ఏమీ చేయకుండా తూతు మంత్రంగా తాత్సారం చేయడం తగదు. ఈ ఇష్యూ పైన పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ ఉద్యమం చేపట్టనుందని హెచ్చరిస్తూ భారత్ మాతకి జరిగినటువంటి యాక్సిడెంట్ ఏదైతే ఫైర్ యాక్సిడెంట్ ముందు కవిత గారిని అరెస్ట్ చేస్తే తెలంగాణ రాష్ట్రాన్ని రావణ కాష్టం చేస్తానని దానికైన ప్రతీక నాయది అని అనుమానం కలుగుతుంది ఈరోజు. మరి ఈరోజు ఫైర్ అసెస్మెంట్స్ జిహెచ్ఎంసీ ఏరియాలో మొత్తం జరుగుతున్నాయి, ఒకవైపు అగ్ని ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. మరి దీనికి దానికి ఏమవుతున్నది? జిహెచ్ఎంసీలో అసలు సిబ్బంది ఉన్నారా? జిహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ ఏం చేస్తుంది? ఇంత ఇది 30 సంవత్సరాల కింద కట్టినటువంటి బిల్డింగ్ అయినప్పటికీ కూడా మరి కొత్త కొత్తగా కడుతున్న బిల్డింగ్స్ కి రూల్స్ తుంగలో దొక్కి టౌన్ ప్లానింగ్ లో అక్రమాలు జరుగుతున్నప్పటికీ కూడా అధికారులు చూస్తూ ఊరుకుంటున్నారంటే ప్రజల యొక్క ప్రాణాలను పణంగా పెట్టి ఈరోజు భాగ్యనగర్లో ఎన్ని సంఘటనలు జరిగినా కూడా నింబక నిలబెట్టినట్టు జిహెచ్ఎంసీ అధికారులు ఉన్నారు. మేయర్ గారు రబ్బర్ స్టాంప్ ఆవిడ మొత్తం కేటీఆర్ గారు చూసుకుంటారు. మరి కేటీఆర్ గారు సమాధానం చెప్తారా? మేయర్ గారు సమాధానం చెప్తారా? బీఆర్ఎస్ నాయకులు సమాధానం చెప్తారా? ఇక్కడ హైదరాబాద్ భాగ్యనగరంలో అగ్ని ప్రమాదాలు జరుగుతుంటే వాళ్ళ యొక్క కవితని కాపాడడానికి అందరు కూడా ఢిల్లీ పైన మీరు ఇక్కడ ఒక్కరు కూడా ప్రాణాలు పోతుంటే వాళ్ళని పరామర్శించే దిక్కు లేదు. కాబట్టి ఈ యొక్క జిహెచ్ఎంసీ అధికారుల మీద తక్షణం ఏదైతే అక్రమాలు జరుగుతున్నాయో బిల్డింగ్ యాక్ట్లో వాటన్నిటి మీద చర్య తీసుకోవాలని భారతీయ జనతా పార్టీ తరఫున మేము అందరం డిమాండ్ చేస్తా ఉన్నాము. రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ ప్రతి ఒక్క పౌరుడి సేఫ్టీ కోసము పోరాడుతుంది. ప్రతి ఒక్క పౌరుడి యొక్క జీవించే హక్కు ఏదో దానికోసం తప్పకుండా భారతీయ జనతా పార్టీ పోరాడుతుందని ఈ సభాముఖంగా తెలియజేస్తూ భారత్ మాతాకి జై. మేయర్ రాజీనామా చెయ్యాలి.